అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఓపెన్ టాక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2 రోజులుగా హాట్ టాపిక్ గా మారిన ఎన్టీఆర్ వైద్య విద్యాలయానికి పేరు మార్పు విషయం అందరికీ తెలిసిందే దానికి ముందు అంటే సభలో మాట్లాడుతూ ఇవన్నీ చేస్తూ కూడా అసలు గత ప్రభుత్వాలు చేసినవి ఏమీ లేవు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం ఏమీ చేయలేదు ఆంధ్రప్రదేశ్కి అసలు వైద్యపరంగా వైద్య కళాశాలల పరంగా వాటిని తీసుకురావడం కానీ స్థాపనలో కానీ ఎలాంటి ఏ ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రభావం చూపించలేదు ఎవడో ఏమీ కట్టలేదు ఇంతకుముందు కేవలం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మొన్నటి వరకు కేవలం 11 కాలేజీలే ఉండేవి మేము వచ్చిన తర్వాత ఇప్పుడు 17 కాలేజీలు కొత్తగా ప్రారంభించేస్తున్నాం కట్టేస్తున్నాం అని చెప్పని అసెంబ్లీ వేదికగా చెప్పేశారు అద్భుతంగా అసలు ఇంకేంటో జనం కూడా అసలు మహాద్భుతం ఇంకేముంది అసలు వైద్యపరంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైద్యపరంగా భారతదేశం మొత్తం మన వైపే చూసేలా ఉంది అని చెప్పని సంకలు గుద్దుకున్నారు ఇంకేముంది అసలు అద్భుతాలు జరిగిపోతే మనకి ఇంకేటూ మనం పోవాల్సిన పని లేదు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కరోనా వచ్చినా ఏదొచ్చినా కానీ మనకి మన మంత్రుల దగ్గర నుంచి ప్రతి ఒళ్ళు హైదరాబాద్ ఏజీ హాస్పిటల్ అక్కడికో ఇక్కడికి వెళ్ళి చేరాల్సిన అవసరం లేదు చాలా అద్భుతంగా ఉంటుంది ప్రపంచంలో ఎంత పెద్దోడైనా ఎవరికే రోగం వచ్చినా ఆంధ్రప్రదేశ్ వస్తారు అన్నట్టుగా చెప్పేశారు బాగుంది ఇంత చేస్తే అసలు జరిగింది ఏంటి శాసనసభ వేదికగా ఏంటంటే అసలు మనం చెయ్యలేము అని తెలిసినా కానీ మన వల్ల కాదు మనకి చేత కాదు అని తెలిసినా కూడా అసలు కడతామో లేదో తెలియదు ఒక ప్రకటన చేస్తే అయిపోతుంది కదా చెప్పేస్తాం ఎరిజనాలు ఇంకేముంది ఇంకే కట్టేస్తున్నారని చెప్పి అనుకుంటారు అవి ఎప్పటికవుతాయి 3 ఏళ్ళు అయింది వచ్చి అనౌన్స్ చేశారు 16 కాలేజీలు అన్నారు లేదు దీనికి పార్వతీపురం కూడా కలుపుతున్నాం 17 కాలేజీలు అన్నారు 17 కాలేజీలో పునాదులు దశ దాటిన కాలేజీలు ఎన్ని వాటికి మీరు ఖర్చు పెట్టింది ఎంత మీరు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు కేంద్రానికి ప్రతిపాదన మొత్తం 17 కాలేజీలకు ఖర్చు ఎంత అవుతుందండి 8,500 కోట్లు అంచనా పెట్టారా డబ్బు పెట్టారా కట్టారా పునాదుల దశ ఎక్కడన్నా దాటిందా కేవలం ఒక మార్కాపురం మచిలీపట్నం పాడేరు ఈ కాలేజీలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం వాటి వాటాగా అంటే ఒక్కొక్క కాలేజీకి 350 కోట్లు ఖర్చు అవుతుందని ఒక అంచనా వేయ వాళ్ళు అంచనాలు ఆమోదించి దానికి ఒక 585 కోట్లు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చింది మరి మీరెంత పెట్టారు మిగతాది అంటే ఒక కాలేజీకి 350 కోట్లు అంటే 60% దీన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది దీనిలో మళ్ళీ ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి 60% కేంద్ర ప్రభుత్వం వాటాగా ఇస్తుంది ఇంకో 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాలి భరించిందా మరి రాష్ట్ర ప్రభుత్వం కట్టేసిందా 17 కాలేజీలు అందుబాటులోకి వచ్చేసాయా ఎక్కడన్నా ఈ 3 కాలేజీలు కూడా ఈ మచిలీపట్నం మార్కాపురం పాడేరు కాలేజీలు కూడా అవి ఇంకా కాస్త అంటే ఒక మాదిరి దీనికి పూనుకుంది రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇవ్వాల్సిన డబ్బులు ఏంటి మరి సెంట్రల్ గవర్నమెంట్ 585 కోట్లు రిలీజ్ చేసింది ప్రకటించింది కేటాయించింది దానిలో ఒక 303 కోట్ల దాకా రిలీజ్ చేసింది మిగతాది స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్ ఏంటి మొత్తం 17 కాలేజీలకు అడిగారు 17 కాలేజీలను కేంద్రం ఆమోదించలేదు కేవలం 3టినే ఆమోదించింది 3టి ఆమోదించి తన వాటాగా ఇచ్చింది మరి మీరు పెట్టింది ఏంటి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వ వాటాకి పెట్టుకొని దానికి మళ్ళీ నాబార్డు నుంచి ఇంకొక 1,146 కోట్లు రుణం తీసుకొచ్చుకుందండి ఏది ఈ 3 కాలేజీలకే మళ్ళీ దానికేంటి దాన్ని చాలా తెలివిగా లెక్కలు చెప్పి మొత్తం 17 కాలేజీలకి 1,146 కోట్లు ప్లస్ కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ఒక 585 అంటే మొత్తం ఎంతండి ఒక 1,740 కోట్ల చిల్లర మీరు చెబుతున్నటువంటి ఈ 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి మీ దగ్గర ఉన్న నిధి మరి మిగతాది ఏది ఎప్పుడు కడతారు పునాదుల దశ దాటినవన్నీ వాటి ప్రగతి ఏంటి వాటి పురోగతి ఏంటి మీరు అనౌన్స్ చేసి కడుతున్న కాలేజీల పురోగతి చాలా గొప్పగా చెప్పారే మేము మాత్రమే అసలు ఎన్టీఆర్ అర్హుడు కదా దానికి పెట్టడానికి అని చెప్పి చెప్పారు బాగానే ఉంది మరి మీ అర్హత ఏంటి మీరు ఎంత ఖర్చు పెట్టి ఏం చేశారు కేంద్ర ప్రభుత్వ వాటాగా ఏమైనా తీసుకొచ్చారా మీరు ఎక్కని గడప దిగని గడప అంటూ ఏమైనా ఉందా బ్యాంకు రుణాల కోసం ఎన్ని బ్యాంకులను సంప్రదించారు చివరికి ఒక ప్రత్యేక అధికారి ఆయన ఉంటే కనుక మనకు అప్పులు బాగా వస్తాయని చెప్పని ఒక అధికారిని కూడా తీసుకొచ్చి పెట్టుకున్నారు కదా 3 ఏళ్లలో ఏ బ్యాంక్ అన్నా మీకు రుణం ఇచ్చిందా ఒక నాబార్డు ఆ ఇచ్చిన 1,146 కోట్ల రూపాయలు తప్ప ఇంకేమైనా సాధించగలిగారా పోనీ ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఇంకేమైనా కేటాయింపులు చేసి వేరే నిధులు ఏమైనా వాటికి మళ్లించి మీరేమైనా వాటిని పూర్తి చేయగలిగారా కనీసం అంటే ప్రజలు అడుగుతున్నారండి ఎక్కడున్నాయి 17 కాలేజీలు అంటే మీరు చెప్పారు ప్రతి ఊరు అన్ని ఊర్లు 17 ఊర్ల పేర్లు చెప్పారు ఆ ఊర్ల జనాలకి అర్థమే చావట్లా ఎక్కడుంది ఏదో ఇప్పుడు పునాదులు వేసారంతే ఇది ఒక్క విషయం ఏంటంటే పచ్చి నిజం ఏంటంటే అధికారులు ముందే చెప్పారండి ముఖ్యమంత్రి గారికి అధికారులు ముందే చెప్పారు ఒకేసారి ఇన్ని కాలేజీల నిర్మాణం అసాధ్యం నిధుల కొరత ఇప్పటికే రాష్ట్రం నిధుల కొరత కొట్టుమిట్టాడుతోంది ఇప్పుడు ఇది సాధ్యం కాదు ఒకేసారి అయినా కానీ దీనికి మళ్ళీ కేంద్ర ప్రభుత్వ అనుమతులతో కూడా సంబంధించిన వ్యవహారం ఇది ఇన్ని ఒకేసారి పెట్టుకుంటే పని జరగదు అని అధికారులు చెప్పారు అయినా కానీ ముఖ్యమంత్రి గారు ససేమేరా సమస్య లేదు మీరు అనౌన్స్ చేయండి డబ్బు సంగతి నేను చూసుకుంటా అని చెప్పిన అధికారులకి సరే చెప్పారు బాగుంది మీరు ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్పినప్పుడు మరి ఏది ఆచరణలో ఏది ఏదైనా కానీ మాటల్లో తప్ప అసలు ఆచరణాత్మకంగా గ్రౌండ్ రియాలిటీ ఎక్కడ ఉంది అసలు క్షేత్ర స్థాయిలో ఆ కాలేజీలు ఎక్కడ ఉన్నాయి ఏ దశలో ఉన్నాయి అది చెప్పగలరా అసెంబ్లీలో మీరు ఒక అనౌన్స్మెంట్ చేశారు వాటి వాస్తవ పరిస్థితిని ఎందుకు చెప్పలేదు ఎందుకు ఇట్లా ప్రజల్ని మాయ చేయటం సరే మీరు చెప్పకపోయినా కానీ మీరు ఎక్కడెక్కడైతే కాలేజీలు అనౌన్స్ చేశారో ఆ స్థానిక ప్రజలకైతే ఆ విషయం తెలిసిపోతుంది కదా ఇప్పుడు అదే ప్రజలు అడుగుతున్నారు ఎప్పటికొస్తాయని అప్పుడు అధికారులు చెప్పింది ఏంటి మీకు కనీసం దానిని చెప్పాలిగా ఇప్పుడు ఒక్క వాస్తవం ఏంటంటే ఈ కాలేజీలన్నీ కూడా అందుబాటులోకి రావాలంటే 2027 కానీ రావు ఇది పచ్చి నిజం అధికారులు ముఖ్యమంత్రి గారికి చెప్పిన నిజం ఇది దాన్ని కన్వీనియంట్గా పక్కన పెట్టేసి ఇంకేముంది మేము కట్టేసామని చెప్పి చెప్తున్నారు ఎక్కడ కట్టారు గాల్లో కట్టారు అమరావతిని అంటారు మీరు గ్రాఫిక్స్ అది ఇదని అది కాదా మరి ఇప్పుడు మీరు చేస్తున్న పని పులివెందుల బస్టాండ్ని అద్భుతంగా చూపించినట్టుగానే ఉంటుంది రియల్ ఎస్టేట్ ఓచర్లు బ్రోచర్లు అన్నారు అమరావతిని పులివెందుల బస్టాండ్ కూడా అంతే ఉంది కదా ఇప్పుడు మెడికల్ కాలేజీల వ్యవహారం కూడా అంతే ఉంది కదా మాటలు మాత్రం కోటలు దాటతాయి కాలు మాత్రం గడప దాటదు ఇలా ఉందండి ప్రభుత్వ వ్యవహార శైలి ఒకవేళ మీరు నిజంగా చేసి ఉండి ప్రతిపక్షాలు ఏమైనా మిమ్మల్ని విమర్శిస్తే వాళ్ళని చంప చెళ్ళు మనిపించే విధంగా మీరు సమాధానం చెప్పే విధంగా ఉండాలి అట్లా కాకుండా కేవలం ప్రకటనలు మాత్రమే చెప్పడం మాత్రమే చేసేది మాత్రం శూన్యం నిజంగా 17 కాలేజీలు కనుక మీరు కట్టేసి ఉంటే ఈ పాటికి ఇంకా ఏ రేంజ్లో మాట్లాడేవాళ్ళు అది జనాలని అనుకుంటున్నారు అదంతా కూడా ఏమీ లేని దానికి ఎంతగా చెప్పారు ఇంకేదైనా జరిగి ఉంటే పోనీ ఈ 3 కాలేజీలు మీరు ఎప్పటికీ ఫంక్షన్లో తేగలరో చెప్పగలరా ఉందా ఆ చెప్పే ధైర్యం ప్రభుత్వ పెద్దలకు ఇప్పుడు మేము 17 కాలేజీలు ఘనంగా అని చెప్పి అనౌన్స్ చేసినటువంటి వాళ్ళకి ఈ 3 కాలేజీలు ఎప్పుడు ప్రారంభం చేయబోతున్నారో కేవలం 3 కాలేజీలు మాత్రమే పురోగతిలో ఉన్నవి మిగతా ఏవీ లేవు 14 కాలేజీలు కూడా ఎక్కడ వేసిన కొంగళి అక్కడే అన్నట్టుగా ఆ పునాదుల దశ కూడా దాటని స్థితిలోనే ఆ కాలేజీలు ఉన్నాయి మీరు దాన్ని ఏమైనా ప్రాక్టికల్గా చూపించగలరా రాష్ట్ర ప్రజలకి మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు దాన్ని ఏమైనా చెప్పగలరా ప్రజలు అడుగుతున్నారు దానికి చెప్పే పరిస్థితి ఉండదు దీనికి మాత్రం అనౌన్స్మెంట్ చేసేసుకోవటం ప్రతి క్రెడిట్ ఇంకేముంది అసలు మా అంత ఘనత ఇంకెవరు ఏమీ చేయలేదు అన్నట్టుగా దాన్ని ప్రచారం చేసుకోవటం వాస్తవ రూపంలో అది ఎక్కడా ఉండకపోవటం మళ్ళీ దానికి పైపెచ్చు విమర్శలు మళ్ళీ దానికి మేమంతా క్రెడిట్ అంతా కూడా మా నాన్నగారితో అని చెప్పి పేర్లు మార్చుకుంటారు ఎక్కడ విడ్డూరం అండి ఇది అంటే ప్రజలకు ఇదే అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారు ఇంత అభివృద్ధి జరిగిందని చెప్తున్నారు కదా ఎక్కడ కళ్ళకు కనపడి సావదేంటా అని చెప్పి జనాలు వెతుకుతున్నారు జనాలు కాస్త ప్రతిపక్షాలు జర్నలిస్టులు అందరూ వెతుకుతున్నారు ఎక్కడున్నాయి అసలు ముఖ్యమంత్రి గారు సభలో అనౌన్స్ చేసిన 17 కాలేజీలు ఎక్కడున్నాయని చెప్పి వెతికినా కానీ కనిపించిన పరిస్థితి కొన్ని విషయాలు అయితే మీరు చెప్పే వాటిని గూగుల్లో కూడా దొరకవాయి అలాంటివంటి ఎందుకంటే ఇండస్ట్రీస్లో వచ్చిన పెట్టుబడులు అని చెప్పని SIPB ఆమోదంతో ఇచ్చిన కొన్ని సంస్థల పేరు గూగుల్ చేసినా కానీ దొరకని పరిస్థితుల్లో ఉంటాయి అలానే ఉంది కదా ఇప్పుడు మెడికల్ కాలేజీల పరిస్థితి కూడా ఇప్పటికైనా అంటే మీరేమైనా చేసింది ఉంటే చెప్పండి చేసింది ఉంటే చెప్పి దాన్ని ఎవడన్నా విమర్శిస్తే వాడిని చెప్పుతో కొట్టండి అది పద్ధతి అట్లా కాకుండా కేవలం ఒక ప్రకటన చేసేసి ప్రజల్ని మాయబుచ్చి చేసి ఏదో జరుగుతుంది ఇంకేదో వస్తుందని వాళ్ళని భ్రమల్లో ఉంచి పబ్బం గడుపుకునే పనులు మాత్రం ఎక్కడైనా మాని 3 ఏళ్ళు అయిపోయిందండి మీరు అనౌన్స్ చేసి కూడా 3 ఏళ్ళు అయింది ఇంకేముందని 3 ఏళ్లలో ఒక కాలేజీ నుండి తీసుకొచ్చి పెట్టారా మీరు లేదు కదా లేకపోగా మళ్ళీ మొత్తం ఘనతంతా మాదే ఇలాంటివన్నీ ప్రతి క్షణం ప్రజల్ని గందరగోళంలోకి తీసుకెళ్లే పనులు లేదంటే డైవర్షన్ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ఇది తప్ప ఇప్పటికైనా వాస్తవంలోకి వచ్చి ఒక నిజమైన పాలన అందించండి ప్రజాపకరమైన ప్రజారంజకమైన వాళ్ళకి అవసరమైనవన్నీ మీరు చెప్పినవే చేయండి మీరు చెప్పేశారు కదా 98.44% మేనిఫెస్టో అమలు అని అట్లా మీరు అసెంబ్లీలో చెప్పిన వాటిని కూడా కాస్త ఎక్కడున్నాయో చూపిస్తే జనాలు సంతోషపడతారు లేదంటే ఇవాళ రేపు జనాలేమీ పిచ్చోళ్ళు కాదండి ప్రపంచం మొత్తం అరచేతిలోకి వచ్చింది వాళ్ళకేమీ మీరు చెప్పారు అని చెప్పి నిజం అని చెప్పి అనుకునే పరిస్థితులు కూడా జనాల్లో లేవు ఆ పరిస్థితి కూడా జనం దాటేశారు అది గమనించండి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా మీ నోట్లో నుంచి ఒక స్టేట్మెంట్ వస్తుంది అంటే కనుక దానికి నిబద్ధత ఉంది అది నిజం అని మీరు నిరూపించుకునే విధంగా కూడా పనులు ఉండాలి అట్లా కాకుండా మీరు ఇచ్చే స్టేట్మెంట్లకి అక్కడ జరిగే పనులకి 100% వ్యత్యాసం ఉంటే అది మీకు మంచిది కాదండి ఎవరికి జనాలకు అంతే మంచిది కాదు రాష్ట్రానికి అసలే మంచిది కాదు ఎందుకంటే ఈ ప్రభుత్వాలన్నీ అబద్ధాలు చెప్తే అని చెప్పి మన రాష్ట్రం వైపు ఎవడూ చూడడు అంటే అబద్ధాలు చెప్పేది ఎవరు అంటే అప్పుడు చూస్తారేమో దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ప్రభుత్వమే నేరుగా అబద్ధాలు చెప్తుంది అని చెప్పి అప్పుడు చూస్తారేమో దేశం మొత్తం ఇలాంటి పరిస్థితులు దయచేసి తెచ్చుకోవద్దండి జనాలను గందరగోళంలో పడేయొద్దు ఏమనుంటే వాస్తవాలు చెప్పండి వాస్తవంగా మాట్లాడండి